హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ ది బెస్ట్ బాదం మిల్క్. బయట మార్కెట్ నుంచి తెచ్చుకొని తాగడం అలవాటైపోయి అసలు సిసలు బాదం పాలు ఎలా ఉంటాయో మాక్సిమం అందరూ మర్చిపోయారు. పిల్లలకి ఆ డ్రింక్స్ అని ఈ డ్రింక్స్ అని కాకుండా రోజుకో టీ గ్లాస్ అయినా ఇది ఇచ్చి చూడండి, ఎంత కండబడతారు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ కానీ పడుకోబోయే ముందు కానీ తాగండి, ఎంత బాగా నిద్రపడుతుందో. సో లెట్స్ స్టార్ట్ ది బెస్ట్ బాదం మిల్క్. ముందుగా 75 గ్రాములు అంటే సుమారుగా అరకప్పు బాదం వేసి అందులో 1 లీటర్ నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకోండి. బాగా కుక్ అయ్యాక ఓ బౌల్లోకి తీసుకొని చల్లటి నీళ్లు యాడ్ చేసి చల్లారాక కాస్త గట్టిగా నొక్కితే పైనున్న స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఇలా అన్ని పీల్ చేసేసుకోండి. ఇప్పుడు జార్లో 50 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోండి. అందులో బాదం వేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోండి. ఇందులో 1 పించ్ కుంకుమ పువ్వు వేసుకోండి. దీనివల్ల మంచి అరోమా కలర్ వస్తుంది బాదం పాలుకి. ఇది వేయకపోతే మీకు ఏ కలర్ రాదు బాదం పాలుకి, అస్సలు మిస్ చేయకండి. ఇందులో 1/4 కప్ పంచదార వేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదే సుమారుగా 5-6 పొంగులు రానివ్వండి, అంటే పాలు కాస్త ఎగిరిపోవాలి. పొంగొచ్చిన ప్రతిసారి గరిటతో కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల పాలు చక్కగా చిక్కపడతాయి, కుంకుమ పువ్వులోని అరోమా అంతా పాలల్లోకి దిగుతుంది. మీరు కుంకుమ పువ్వు కానీ వేయనట్లయితే బాదం పాల కలర్ మారదు, తెల్లగానే ఉంటుంది. మీకు కుంకుమ పువ్వు కానీ దొరకనట్లయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ కలర్ మాత్రం రాదు. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు బాయిల్ చేసుకోండి. బాయిల్ అవుతున్నప్పుడు సైడ్స్లో పేరుకుంటున్నటువంటి మేకడిని తీస్తూ పాలల్లో వేస్తూ ఉండండి. పాలు చక్కగా చిక్కపడ్డాక దింపేసేసుకోండి. దీన్ని మీరు వేడిగా తాగినా చల్లగా తాగినా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకా బాదం పలుకులు కూడా పైన వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ. మీకు నచ్చిందా ఈ రెసిపీ? అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.